రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ. ఫస్ట్ నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసమని కొన్ని చెనక్కాయ పప్పులు, చెక్క, లవంగాలు, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేసి నేను వీటిని లైట్గా ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసి చల్లార్చి దీన్ని పౌడర్ చేయాలి. స్పైసెసే మెయిన్ ఈ కర్రీకి. అండ్ నేను ఇక్కడ వాటర్లో సాల్ట్ వేసి ఈ వంకాయలన్నింటినీ 4 పార్ట్స్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్టఫింగ్ పెడతాం కదా ఈ మసాలా కర్రీ అంతా, స్టఫింగ్ కోసం ఇలా 4 పార్ట్స్ చేసి సాల్ట్ వాటర్లో వేస్తున్నాను. మొత్తం అన్నీ ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఫాస్ట్గా స్టఫింగ్ పెట్టుకోవాలి, లేకపోతే ఈ వంకాయలన్నీ బ్లాక్గా అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఆయిల్ వేసి, ఆయిల్ తిరువాత గింజలు, ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టఫింగ్ చేసిన వంకాయలన్నీ వీటిలో పెట్టేయాలి. సో ఇప్పుడు పేస్ట్ చేద్దాం స్టఫింగ్ అంతా. స్టఫింగ్ కోసం ఆనియన్, తెల్లవాయిలు, అల్లము, శనగకాయ పప్పులు అండ్ మనం ఇందాక వేయించి పక్కన పెట్టిన దినుసులు అన్నీ చల్లారిపోయినాక అలా వేసి మొత్తం మెత్తగా పేస్ట్ చేయాలి. ఇవన్నీ కొన్ని వాటర్ వేయాలి దీంట్లో. అండ్ 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ. అండ్ ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మొత్తం ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు స్టఫింగ్ చేస్తున్నాను నేనంతా. అన్నీ స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఏం లేదు ప్రాసెస్, అన్నీ తీసుకెళ్ళి ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్లో పెట్టేయాలి అన్నీ. ఇప్పుడు ఆనియన్స్ ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ పెట్టేయాలి ఈ స్టఫింగ్ చేసుకున్న వంకాయలన్నిటినీ. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన పేస్ట్ అంతా కొన్ని వాటర్ కలిపేసి మసాలా వాటర్ అంతా దాంట్లో యాడ్ చేయాలి. 15 to 20 మినిట్స్ అలా వదిలేస్తే బాగా మగ్గిపోతాయి వంకాయలు. ఇలా గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత ఇంకా మనం ఆఫ్ చేసుకోవచ్చు. మోర్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.